రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ టికెట్ ఇష్యూ ఆ పార్టీలో పెద్ద రచ్చకే దారితీస్తుంది। पार्टी कोसम कष्टपड़ने वारिनि पक्कन पेट्टि पक्क सेग्मेंट कु चेंदिन कोत्त अभ्यर्थिनि प्रकटिंचुटानि पार्टी श्रेणुलु जीर्णिंचुकोलेकपोतुन्नायि। इंतकालं टिकेट रेसुलो फोकस अयिन टीडीपी सीनियर नेता चेंगलरायुडुकु मद्दतुगा रोड्डेक्कुतुन्नारु तेलुगु तम्मुळ्ळु। राजंपेट एंपी टिकेट आशिंचि चिवरिकि राजंपेट एम्मेल्ये अभ्यर्थिगा खरारैन बालसुब्रह्मण्यंकु सहकरिंचे प्रसक्ते लेदनि आग्रहं व्यक्तं चेस्तुन्नारु चेंगलरायुडु। चंद्रबाबु तन निर्णयानि वेनक्कि तीसुकोकपोते तन भविष्यत्तु कार्याचरण प्रकटिस्तानन्नटं हाट् टापिक गा मारिंदि। उम्मडि कडप जिल्लालो कीलक असेंब्ली नियोजकवर्गं राजंपेट गत एन्निकल्लो जिल्लालो चावु देबतिन्न टीडीपी ईसारी सत्ता चाटालनि पट्टुदलगा उंदि। अयिते टीडीपी अभ्यर्थुल प्रकटन तर्वात रेगुतुन्न असंतृप्ति सेगलु अधिष्ठानानिकि तलनोप्पिगा माराई। लोकसभा नियोजकवर्ग केंद्रं कूडा अयिन राजंपेटलो चिवरि वरकु पोत्तुल लेक्कलु तेललेदु। राजंपेट एंपी अभ्यर्थि एम्मेल्ये अभ्यर्थि ए पार्टी नुंचि पोटीलो उंटारन्नदि मित्रपक्षाल फाइनलिस्ट वेलुवडे वरकु क्लारिटी रालेदु। चिवरिकि राजंपेट एंपी स्थानं बीजेपी खातालोकि वेळ्ळिंदि। अक्कड पार्टी अभ्यर्थिगा माजी सीएम नल्लारे किरण कुमार रेड्डिनि प्रकटिंचारु। दांतो अप्पटि वरकु टीडीपी एंपी अभ्यर्थिगा फोकस अयिन सुगवासि सुब्रह्मण्यंनु राजंपेट एम्मेल्ये अभ्यर्थिगा निर्णयिंचारु चंद्रबाबु। अयिते अप्पटि वरकु राजंपेट टीडीपी इंचार्जिगा पार्टी बलोपेतानिकि कृषि चेसिन चेंगलरायुडु टीडीपीकि षाक् इच्चारु। माजी एम्मेल्सी पत्याल चेंगलरायुडु 2019 एन्निकल्लो राजंपेट नुंचि असेंब्लीकि पोटी चेसि पराजयं पालय्यारु। अप्पटि नुंचि टीडीपी श्रेणुलकु अंदुबाटुलो उंटू पार्टी पटिष्ठतकु पाटुपट्टारु। ఆయన్ని కాదని రాజంపేట అసెంబ్లీ టికెట్ ను రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు చంద్రబాబు। చివరి క్షణం వరకు తనకే టికెట్ అని భావించిన చంద్రరాయుడు తనను కాదని సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। టీడీపీ జెండాలు దత్తం చేసి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు చంద్రరాయుడు అనుచరులు। గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన చంగల్రాయుడిని కాదని సుబ్రహ్మణ్యంకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు చంగల్రాయుడు వకీలు। రాజంపేట అసెంబ్లీ టికెట్ రాజంపేటకు చెందిన నేతలకు ఇవ్వాలని కేడర్ డిమాండ్ చేస్తుంది। రాయచోటికి చెందిన బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించడంపై రాజంపేట టీడీపీ నేతలు ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు। చెంగల్రాయుడికి మద్దతుగా రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేశారు। బాలసుబ్రహ్మణ్యంకు సహకరించే ప్రసక్తే లేదని అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి చెంగల్రాయుడు సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు। 2019 ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా పోటీ చేసి ఎంతో నష్టపోయానని చెంగల్రాయుడు అంటున్నారు। ఈసారి విజయం సాధిస్తానని ధీమాతో టికెట్ ఆశిస్తే హ్యాండ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకొని తనకు న్యాయం చేస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు। ఒకవేళ తనకు రాజంపేట టికెట్ దక్కకపోతే అదిష్టాను నిర్ణయానికి కట్టుబడి ఉంటామా లేకపోతే అనుచరుల మాట ప్రకారం నడుచుకోవటమా నిర్ణయించుకుంటానని చెబుతున్నారు। నేను బాలకొండారెడ్డి కొడుకులతో కూడా మాట్లాడాను। చిన్నతన అయితే అసలు మేము రాము మాకు ఇచ్చినా మాకు అవసరం లేదు అన్నాడు ప్రసాద్। పెద్దతను పార్లమెంట్ కి ఇచ్చే పోటీ చేస్తాను లేకపోతే నేను పోటీ చేయనన్నారు। అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా। నా కడుపు కొట్టడం వాళ్ళకి మంచిది కాదు। నేను వాళ్ళ కడుపు కొట్టలా నేను పోయి రాయచోట్లో పోటీ చేయలా నేను సంపన్నటువంటి రాజంపేట కొళ్ళు వస్తున్నారు ఇది మంచిది కాదని వాళ్ళకు కూడా నేను సలహా ఇస్తున్నా పార్టీకి సలహా ఇస్తున్నా। గెలిచే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ తరపున జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి నేను చెప్పేసి అన్ని సర్వేల రిపోర్ట్లు చెప్తున్నాయి। దయించి చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసు చేసుకొని కాడను గౌరవించి రాజంపేట టికెట్ను తెలుగుదేశం పార్టీ తరపున నాకు ఇచ్చి నన్ను అతిగట్టి మెజారిటీతో గెలిపించేదానికి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను। ఈ నిమిషానికి కూడా ఆశావాదిని నేను 2019 లో నేను నాకు టికెట్ ఉద్దని చెప్పాను। 2018 జూన్ 3వ తారీఖు నాడు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను। రాజంపేట పార్లమెంట్ పోటీ చేయను అసెంబ్లీకి పోటీ చేయను తెలుగుదేశం కేడర్ అంతా లీడర్లందరూ కలిసి
బలవంతం పోటీ చేపించారు ఆ రోజు నుంచి నేను పని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మనసు మార్చుకొని నన్నే డిక్లేర్ చేస్తారని చెప్పేసి పెద్ద ఆశతో నేను మా కేడర్ ఉన్నాం కేడర్ కూర్చొని ఏమ నిర్ణయిస్తే కేడర్ ప్రకారం పోతా సీట్ ఇస్తే లీడర్ ప్రకారం పోతా సీటుకు ఇవ్వకపోతే కేడర్ ప్రకారం పోతా సీట్ ఇస్తే లీడర్ మాటను తూచా తప్పకుండా పాటిస్తా సీట్ ఇవ్వలేని పరిస్థితుల్లో కేడర్ మాటను పాటిస్తా కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రాజు మాత్రం సుగవాసి సుప్రమణ్యం అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు అయితే ఆ దిశగా ఆయన రాజంపేట టీడీపీ క్యాడర్ కి నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయిందట ఐదేళ్లుగా తమకు అండగా ఉంటూ వస్తున్న జంగల్రాయుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట మరోవైపు రాజంపేట ఎమ్మెల్యే సీట్ ఆశించిన జనసైనికులు కూడా తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు సీటు తమకు దక్కకపోగా టీడీపీ నుంచి నాన్ లోకల్ లీడర్ పోటీకి దిగడం జనసేన నేతల్ని మరింత అసహనానికి గురిచేస్తుందట మరి ఈ పంచాయతీని అటు చంద్రబాబు నాయుడు ఇటు రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్లు ఎలా సెటిల్ చేస్తారో చూడాలి